హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో నేను లాస్ట్ షార్ట్లో అలాగే వీడియోలో చెప్పాను కదా ఫిష్ వేపుడు చేపల వేపుడు వెల్లుల్లి ఫ్లేవర్తో సో చాలా బాగుందండి సో అది ఫుల్ ప్రాసెస్ వచ్చి నేను మీకు సపరేట్గా చూపిస్తాను అన్నాను కదా సో ఇక చూసేయండి ఏం లేదండి ఫస్ట్ అయితే ఫిషెస్ ని మనం నీట్గా వాష్ చేసేసుకోవాలి ఆ తర్వాత అందులో ఒక లెమన్ అండ్ ఉప్పు కలిపి క్యాప్ పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలండి అంటే ఒక మ్యారినేట్ చేసుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అందులోకి కొంచెం వాటర్ వస్తుందండి ఆ వాటర్ అయితే పడేయాలి పడేశాక ఇక ఈ ఫిషెస్ని అయితే ఆయిల్లో టోటల్ డీ ఫ్రై కాకుండా ఫిష్ హాఫ్ మునిగేటట్టు ఆయిల్ వేసుకొని హాఫ్ అయితే అలా డీప్ ఫ్రై చేస్తూ ఉండాలండి ఇక డీ ఫ్రై అయిన ఫిషెస్ పీస్ని సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంది మా అత్తయ్య గ్యాప్లో అంటే ఫిషెస్ వేయించుతున్న టైంలో ఏం చేసిందంటే వెల్లుల్లి అంటే పొట్టుతోనే పొట్టు తీయకుండానే వెల్లుల్లి అలాగే ఒక నాలుగు మిరియాలు అలాగే కొంచెం కారం అవి మూడు అంటే ఉప్పు అయితే వేసుకోలేదండి అవి మూడు మిక్సీ పట్టుకొని ఈ విధంగా పక్కకైతే పెట్టేసుకుంది సో సాల్ట్ అయితే మళ్ళీ దీనిపైన యాడ్ చేసుకునేది లేదండి ఎందుకంటే ఫస్ట్లోనే స్టార్టింగ్లో సాల్ట్ అండ్ లెమన్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా అప్పుడే అందులో ఉన్న సాల్ట్ అంతా ఫిష్కి పట్టేసింది సో ఇక ఫిషెస్ అన్నీ ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్నాక అంటే మిగిలిన ఫిషెస్ కూడా అంటే అందులో కొన్ని ఫిషెస్ ఇలా వేపుడుకి కొన్ని ఫిషెస్ కర్రీకి ఫిష్ పులుసు అది కొన్ని ఫిషెస్ ఇలా సో ఇక్కడ చూసారా ఈ విధంగా అయితే డీప్ ఫ్రై చేసేసుకొని వాటికి కొంచెం లైట్గా మనం చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం అయితే అప్లై చేసిందండి అంటే జస్ట్ ఇలా ఇలా రాయడం ఆ తర్వాత అంటే అన్ని పీసెస్కి ఇలానే అప్లై చేసుకుంది లైట్ లైట్గా సో ఇక ఇంకొక బౌల్లో అయితే జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ అయితే వేసుకుంది చూపిస్తాను సో చూసారా ఇక్కడ ఆయిల్ అయితే వేసేసుకుందండి ఇందులో సో ఇప్పుడు ఇది మెయిన్ ప్రాసెస్ అన్నట్టు ఫ్లేవర్ మనకు మంచిగా పట్టే ప్రాసెస్ అన్నట్టు ఇది సో వెల్లుల్లి అయితే ఒక ఫోర్ టు ఫైవ్ ఇలా కచ్చాబచ్చ చేసేసుకొని ఆయిల్లో అయితే వేసేసుకుందండి ఆ తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర సారీ పసుపు అయితే వేసేసుకుంది ఆ తర్వాత కరివేపాకు అయితే వేసేసుకుందండి అలాగే ఇవి ఫిషెస్ చేయడానికి ముందే కొంచెం కరివేపాకు అయితే అదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసుకొని పక్కకు పెట్టుకుందండి అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా అలాగే డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకుంది సో ఇందులో చూసారా కరివేపాకు వేసుకున్నాక అది కొంచెం ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కారంనైతే యాడ్ చేసిందండి సో ఇందులో ఒక్కొక్క పీస్గా ఫిష్ మనం అంటే మ్యారినేట్ చేసి అంటే ఈ మసాలా పెట్టి పక్కకు పెట్టుకున్న ఫిషెస్ని అయితే అన్నీ ఈ విధంగా వేసి ఇలా కలిపేసుకుంది అంటే స్పూన్తో కన్నా అన్ని అన్ని పీసెస్ ఇందులో వేసేసి అంటే ఇలా పై పైకి లేపడం అలా చేసేసింది సో ఏంటంటే ఫిష్ నార్మల్గా డైలీ రెగ్యులర్గా నేనైతే ఎప్పుడు ఇలా చేయలేదండి మా అక్కయ్య వచ్చిన తర్వాతనే అంటే ఈ ఫ్లేవర్తో ఫిష్ మా బావగారికి చాలా ఇష్టం అన్నట్టు సో ఫిష్ అంటే మా బావగారికి చాలా ఇష్టం మటన్ చికెన్ అంతా ఇష్టం ఉండదు సో ఓన్లీ ఫిష్ ఇష్టం ఉంటుంది సో ఇక ఇక్కడ చూసారా పోపుకి ఇవన్నీ వేసుకొని ఫిషెస్ అయితే ఈ విధంగా కలిపేసుకుంటుంది ఇక అన్ని పీసెస్ అయితే వేసేసింది దీనిపైన ఆల్రెడీ నేను చెప్పాను కదా ఆల్రెడీ కరివేపాకు డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకుందని చెప్పేసి అవి కూడా గార్నిష్గా వేసేసిందండి అంతే ఇక ఎంతో ఎంతో ఎమ్మెగా ఉండే ఫిష్ ఎప్పుడు అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీ ప్రాసెస్ బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు ఇంత ఎమ్మెగా సో ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేసేయండి అలాగే ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్